Praise the Lord. Shalom. Mano Pashchim Godavari Jilla ga purvam pilavabadina capital city headquarters Yelurlo unnam. Yelur city Yelur jilla ga marindi. Idi municipal corporation. Aithe municipal corporation ఎంత ప్రసిద్ధిగాంచిందో ఒకసారి మీకు చూపించాలని నేను స్థలానికి రావటం అనేది జరిగింది. ఇది ఏలూరు సిటీలోని 18వ డివిజన్, 18, 19, 20, 21 నాలుగు డివిజన్లో దళితులు ఉంటారు. నాలమాదిగులు నివసించే స్థలం ఇది, ఈ ప్రాంతం. అయితే ఈ ప్రాంతం ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో నేను మీకు చూపించాలని ఈ వీడియో చేయటం అనేది జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ మంచిదే. భారత రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహాన్ని ఈ దళితులందరూ కలిసి పెట్టుకున్నారు. అయితే దీని యొక్క దుస్థితి ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం. మనం ఇదిగోండి, గుంట పడిపోయింది, ఎంత వాటర్ నిలబడిపోయింది అండి. ఇటువైపు పడమరి మీద అంటారు, ఇది ఇటు సాకళ్ళు ఉంటారు, తర్వాత కాపులు ఉంటారు, ఇటువైపున తూర్పు వైపున గౌడాస్ ఉంటారు, బీసీలు. తర్వాత కొంచెం ముందుకు వెళితే ఇదే పేటలు, యాదవులు ఉంటారు. ఈ విధంగా మరి బీసీలు నివసించే స్థలం ఇది. కాపులు కూడా బీసీల్లో చేర్చినట్టున్నారు కదా. ఓకే, వైఎస్ఆర్ గారి యొక్క విగ్రహం ఇది. అబ్దుల్ అనిల్ బాబు అంట, అబ్బూరి అనిల్ బాబు గారికి జన్మదినోత్సవం. పొలిటికల్ లీడర్స్ వీళ్ళు, వీళ్ళ గురించి మనకి పెద్దగా తెలియదు. అయితే ఈ ప్రాంతం దళితులు నివసించే, మాలమాదికులు నివసించే స్థలం, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో అనేది ఒకసారి మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. యశ్ గారు బాగున్నారా? ఓకే, వీడియో చేస్తున్నా. ఇదంతా చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఉందో, బురద. ఇదంతా పల్లపు ప్రాంతం ఇది. తర్వాత చూడండి, బురద గుట్టలో ఎక్కడో మున్సిపల్ సిటీలో కాలువలో డ్రైనేజీలు తవ్వేసిన మట్టి అంతా తీసుకొచ్చేసి ఇక్కడ పోసేశారండి. ఇది కంపోస్ట్ తీసుకెళ్ళి, మున్సిపాలిటీ వాళ్ళు కంపోస్ట్ తీసుకెళ్ళే బకెట్, ఇదిగొండ రోడ్డు మీదే కంపోస్ట్ వేసారు. తర్వాత ఇదిగొండే గుట్టలు గుట్టలుగా ఇక్కడ పడేశారు. తర్వాత చూపిస్తాను మీకు అద్భుతమైన విషయాలు. ఇదిగొండీ గుట్టల కింద పోసేశారు ఇది. తర్వాత ఇక్కడ దేవస్థానం, అమ్మవారి దేవస్థానం ఉంది ఇక్కడ. ఈ అమ్మవారి దేవస్థానం చూపిస్తాను దగ్గరికి వెళ్ళి మీకు. ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానానికి కలగర వెంకటరత్నం గారు గిఫ్ట్గా ఇచ్చిన 2 ఎకరాలు 70 సెంట్లు. దీన్ని దగ్గర దగ్గర 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేయకుండా ఇలా వదిలేశారు. ఎందుకంటే వారి యొక్క వారసులు అమెరికాలోనూ లండన్లోను సెటిల్ అయిపోయారు. బాగా ఆస్తి పట్ల ఈ ప్రాంతంలో అమ్మవారు. అయితే దీన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా దీన్ని విడిచిపెట్టేయటం అనేది జరిగింది. దళితులు ఉన్నాయి ఈ ప్రదేశంలో. అయినా వీడియో చేస్తున్నాను. ఇది యేసు ప్రభు యొక్క హృదయ సహృదయ స్వరూపం.
క్రీస్తు స్వరూపం. తర్వాత ఇది దేవస్థానం యొక్క స్థలం అండి. ఎడం పక్కనేమో వంగయ్యగూడెం, కుడి పక్కనేమో ఆ ఏలూరు సిటీకి వెళ్ళే అమ్మా బాగున్నావేరా? ఇది గుట్ల గుట్లకే పడున్న డ్రైనేజ్లో నుంచి తీసిన మట్టి అండి. ఇది అన్ని రకాల వ్యర్థ పదార్థాలు కలిసి వచ్చిన దాన్ని ఇక్కడ పడేయటం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి నీళ్లు ఎలా నిలబడిపోయినాయో. ఇది దేవస్థానంలోకి అమ్మవారి యొక్క గుడిలోకి వెళ్ళే దారిది. ఇదండి అమ్మవారి దేవస్థానం. ఇంకొక 4 రోజుల్లో లేకపోతే 2 రోజుల్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి కదా, అప్పుడు లైటింగ్ పెట్టేసి మైక్ పెట్టి అక్కడ ఏదో భక్తులు వస్తూ పోతూ ఉంటారు. అప్పుడు నేను మళ్ళీ తీస్తా, అప్పుడు తప్పనిసరిగా భక్తులు వచ్చేటప్పుడు వీడియో చేస్తాను. భక్తులు లోపలికి ఎలా వెళ్తారో మరి నాకైతే అర్థం కావట్లేదు. అసలు వెళ్ళే మార్గం కూడా సరిలేదు. ఈ విధంగా ఏలూరు సిటీ ఈ విధంగా తయారైపోయిందండి. ఇది అగ్రవర్ణస్థులు ఉండే ప్రదేశంలో అయితే ఇలా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఒక అమ్మవారు కానీ కాపులు కానీ రెడ్లు కానీ ఉండే ప్రదేశాల్లో ఇలాగా మట్టి ఆ డ్రైనేజ్ మట్టి తీసుకొచ్చేసి వస్తారా? దగ్గర దగ్గర 2 నెలల పైనుంచే నేను ఈ మట్టిని చూస్తున్నా. నేను ఇక్కడ 2 నెలల పైనుంచే చూస్తున్నాను. ఈ మట్టి ఇలానే ఉంటుంది. మరి అదైతే ఆ వయసులు ఉండే ప్రదేశాల్లో ఇలా ఉండదు కదా. నిన్న వచ్చేసినాయమ్మా ఎక్కడమ్మా? సుబ్రహ్మణ్యం కాలనీయా? ఇక్కడేనా వచ్చేసిన నీళ్ళు వచ్చేసినాయా? నీళ్ళు వచ్చేసినాయి అంటండి. నీళ్ళు వచ్చేసినాయి. నిన్న బాగా వర్షం వచ్చేసింది, ఆ వర్షానికి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఇక్కడ ఉంటారమ్మా మీరు? ఎదురుంటారు. వినాయక స్వామి గుడి వెనకాల అబ్బో అక్కడ ఉంటారా? వివేకానంద స్కూల్ దగ్గర. ఆహా, ఎవరు రాలేదమ్మా? ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ ఎవరు రాలా? ఎవరు రాలా? ఇది వైఎస్ఆర్కి పట్టు, ఇది గ్రిప్ ఉందన్నమాట ఈ ఏరియాలో. వాళ్ళ నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మొన్నటిదాకా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పుడు కూడా ఏమీ పట్టించుకోలే. అలాగే మున్సిపల్ మేయర్ గారు ఉన్నారు కదా, నూర్జహాన్ గారు, సిఎంఆర్ అదే పెద్దబాబు గారు, వారు కూడా ఎవరు రాలేదు. అసలు ఎవరు పట్టించుకుంటలేదు. ఇదంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఇదే అగ్రవర్ణస్థులు ఉండే ప్రదేశం అయితే ఇలా వదిలేస్తారా అని నేను అడుగుతూ ఉన్నా. నేను ఒకసారి చూడండి ఈ దుస్థితిని. దీన్ని ఇక్కడ మాకు దగ్గరలో నాది ఏదైనా ఛానల్ ఏబిఎన్ కానీ లేకపోతే ఈటీవీ కానీ TV9 కానీ ఏదైనా ఉన్నట్లయితే దానికి ఇస్తాను. చూడండి ఎంత రోడ్డు ఎంత భయంకరంగా ఉందో. ఆ విధంగా రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉంటాయి. ఈ రోడ్లన్నీ కూడా మేయర్ గారు ఈ కార్పొరేటర్ గారు వెళ్తున్నారు మా స్కూటర్ మీద.
ఇదండి సంగతి. ఎందుకంటే రోడ్లు ఊడ్చే వాళ్ళు స్కావెంజర్స్ వస్తున్నారు, వీళ్ళని కూడా మాట అడుగుదాం అసలు ఏం చెప్తారో ఏంటో అనేది మనం అడుగుదాం. అమ్మా, అరే ఇది చెత్త పోసి ఎంతకాలం అయింది ఇక్కడ? రెండు నెలలు అయింది. తీస్తారా తీరారా? తీస్తారా? ఎప్పుడు తీస్తారు? వాళ్ళకి తెలియదు. మరి దసరా వస్తుందిగా, మరి దేవస్థానం పండగ ఉందిగా, అవునరా. ఓకే, వీళ్ళు స్కావెంజర్స్ వర్కర్స్ కనుక వీళ్ళని అడగకూడదు. వీళ్ళకి తెలియదు కూడా, పాపం ఏదో క్లీన్ చేసి వెళ్ళిపోవటమే కానీ ఈ విషయాలు ఏలూరులో ఉంటున్న పాలిటిక్స్ వీళ్ళకి ఏమీ కూడా తెలియదు. అది ప్రజలందరూ కూడా గమనించాలి, గవర్నమెంట్ కూడా దీన్ని గమనించాలని మీకు తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. షాలోమ్.